మన స్కూల్లో లాంగ్ జంప్ పిట్ కిట్ టేకాప్ బోర్డు సెట్ చేయడం జరుగుతుంది. ఈ టేకాప్ బోర్డు పెట్టడం వల్ల పిల్లలు పోల్గాడం అనేది తగ్గింది. దాంతో పాటు పిల్లలు ఆ టేకాప్ బోర్డు మీద ఖచ్చితంగా లెగ్ తీసుకోవడం వల్ల స్పైక్స్ తో కానీ మామూలుగా జంప్ తీసుకున్నప్పుడు కానీ ఆ టేకాప్ బోర్డు కొంచెం జంప్ ఇచ్చి పిల్లలు ఎక్కువ దూరం దూకే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇవాళ కొత్తగా తెచ్చి టేకాప్ బోర్డు ఫిట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలందరికీ కూడా జంప్ మంచిగా పెరిగింది. భవిష్యత్తులో వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా క్వాలిఫై అయ్యేటట్లు దూకగలుగుతారు. అందుకే ఈ టేకాప్ బోర్డు ఫిట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా దగ్గర దగ్గర 350-340 మీటర్లు దూకెళ్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళంతా ఎస్ఐలు కానిస్టేబుల్ అవడానికి మా పీటీ సార్ బాగా తర్పీది ఇస్తున్నారు. 3 ఏళ్ల కింద ఈ లాంగ్ జంప్ పిట్ వేసినప్పుడు అప్పటి నుండి ఇప్పటికీ ఇంకా చాలా మార్పు వచ్చింది. ఇంకా ముందు ముందు ఇంకా వస్తుందనే ఆశిద్దాం. పిల్లలకు కావాల్సిన మంచి వ్యాయామం దీని ద్వారా అందుతుంది. కానిస్టేబుల్ కూడా ఈ మధ్య జరిగిన కానిస్టేబుల్స్ ఎంపికల్లో కూడా మా పాఠశాలకు వచ్చి ఈ లాంగ్ జంప్ పిట్ని ఉపయోగించుకొని సుమారు 40 మంది మా పీటీ సార్ చేత తర్పీది పొంది వాళ్ళందరూ ఫైనల్ ఎగ్జామ్ కోసం తర్పీది కావడం జరిగింది. భవిష్యత్తులో ఈ పిల్లలంతా కూడా ఏదో ఒక మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని ఆశిద్దాం. ఇంత మంచి తర్పీది ఇస్తున్న మా పీటీ సార్కి అభినందనలు, కృతజ్ఞతలు. దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా 6:30 వరకు ఉండి చక్కగా వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు. మాక్సిమం ఎంతమంది సార్? నందినినా బాగా దూకేది మన దగ్గర నుంచి నందిని రూప 4 మీటర్స్ గౌరీ శంకర్ వీళ్ళందరూ కూడా 5.5 దాకా దూకుతారు. ఇంకొక 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ దూకితే వీళ్ళందరికి కూడా మెడల్స్ ఉంటాయి. ఓకే, స్టేట్ లెవెల్ ఈజీ సెలెక్ట్ అవుతారు. ఓకే, వెరీ గుడ్ పిల్లలు.